భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రద్దు కావడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భారీగా నష్టపోయింది. ప్రసార హక్కులదారులకు సుమారుగా 300 కోట్ల రూపాయల బకాయిలు పడింది. అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వాస్తవానికి ఇప్పుడు రద్దైన చివరి టెస్ట్ మ్యాచ్ను వచ్చేడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటించినప్పుడు మళ్లీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ తో పాటు అదనంగా కొన్ని టీ20 మ్యాచ్లు కూడా ఇంగ్లాండ్ లో ఆడతామని బీసీసీఐ భరోసా ఇచ్చింది. ఇదే జరిగితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కష్టాల నుండి తేరుకోవడమే కాకుండా భారీగా లాభాలు కూడా ఆర్జించనుంది. బీసీసీఐ చెప్పిన ఈ ప్రతిపాదనకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రతిపాదనతో ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు కూడా కొంత ఉపశమనం పొందినట్లయింది. మొత్తానికి జూలై 2022లో ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ తో పాటు చాలా టీ20 మ్యాచ్లు జరగనున్నాయని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.